18వ శతాబ్దంలో రష్యా దేశమంతటా కలరా వ్యాధి ప్రబలిపోతున్న దినాలవి. ఆనందంగా సంతోషంగా సాగిపోతున్న జీవితాలలో ఈ వ్యాధి భయంకరమైన విషాదాన్ని నింపింది. చెట్టుకొక్కురు పుట్టుకొక్కురు అన్నట్టుగా తల్లికి పిల్ల, పిల్లకు తల్లి కాకుండా పేగు బంధాలను, రక్త బంధాలను, పెళ్లి బంధాలను తేడా లేకుండా ప్రతి ఇంటిలో విషాద ఛాయలను నింపుతూ బ్రతుకులను చిత్రం చేసింది. ముగియి ప్రభుత్వ ఆజమాయిషిలో ఒకనొక పేద గ్రామం ఉండేది. అందమైన చక్కని పచ్చని పంట పొలాలతో, పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉండే సెలయర్లతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఊర్లో ఒక చిన్న గుడిసెలో ఒక అమ్మ, నాన్న, ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు. వీరింటి పేరు తికోమీరా. ఈ ఇంటి యజమానుడు ఓ వ్యవసాయదారుడు. సనాతనమైన క్రైస్తవ మతాచారం కలిగిన కుటుంబం వెళ్ళింది. ఆ గ్రామంలో వాళ్లకు చాలా గౌరవం ఉండేది. వాళ్ళది ప్రశాంతమైన జీవితం. సాఫీగా సాగిపోతున్న ఈ జీవితాలలో ఆ ఊరిలో కాలక్రమేణా పంటలు పండలేదు, వర్షాలు పడలేదు, పచ్చని పొలాలు బీడుగా మారిపోయాయి, విపరీతమైన కరువు. ఆహారం వెతుకుతూ సైబీరియా వైపు వెళ్ళాలని తికోమీర కుటుంబ పెద్ద నిర్ణయించుకున్నాడు. ఇది వీరి జీవితాలలో సూర్యోదయమా, సూర్యాస్తమయమా? ఇది వీరి జీవితాలలో సూర్యోదయమా, సూర్యాస్తమయమా? లేక ఉత్కంఠ భరితమైన ముగింప? విధి ఎలా ఉంటే విధాత నిర్ణయం ఎలా ఉందో. తాను ఒకటి తలిస్తే దైవం తలిచేది ఒకటి కదా. ఇది పాషా పాల్, తికోమీర పాషా పాల్ జీవిత చరిత్ర. ఎడారి చిగురు. రేపు ఉదయాన్నే ప్రయాణమై మనం ఊరికి వెళ్ళాలమ్మా. ఎందుకమ్మా, ఎక్కడికమ్మా? మీ నాయనకి బాగాలేదని ఉత్తరం వచ్చిందమ్మా ఇందాకలే. ఆరోగ్యం అసలు బాగాలేదట, పెద్ద ఆసుపత్రిలో చేర్చారట. తొందరగా రమ్మని కబురు పంపించాడమ్మా. చీకటితో ఉదయాన్నే వెళ్ళాలి. ఎలా వెళ్తామో ఏంటో, నాకు కూడా ఆరోగ్యం అంతగా బాగాలేదమ్మా. అవును తల్లి, ఉదయాన్నే చీకటితో వెళ్ళాలి. ఇప్పుడైతే పడుకోండమ్మా, మళ్ళీ తెల్లారి లేచి వెళ్ళాలి కదా. షురా, పాషా అమ్మా ఊరికెళ్ళాలి కదా, లేగండమ్మా.
పరిశుద్ధ యేసు, విచారంతో వేదనతో నిండిన మా బ్రతుకులను మీరే గమ్యమునకు చేర్చండి. పితృపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మా, సైబీరియా వెళ్ళే రైలు వచ్చిందా అమ్మా? త్వరగా ఎక్కండమ్మా, ఈ రైలు కానీ దాటిపోయిందంటే 10 రోజుల వరకు ఇక్కడే ఉండిపోవాలి. అంతలా దగ్గుతున్నావు నువ్వు, అసలు రైలు ఎందుకు ఎక్కావు? నీకు బుద్ధి ఉందా? నీతో పాటు మమ్మల్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నావా? ఆ నోటు గొడ్డేదని అడ్డం పెట్టుకో. ఏ అమ్మా, మీ అమ్మేనా? మర్యాదగా చెప్తున్నాను, తర్వాత స్టేషన్లో కానీ దిగకపోయారనుకోండి, పోండి, పోయి ఏదైనా ఆసుపత్రిలో చేరండి. ఏంటమ్మా మనకి పరిస్థితి? ఇన్ని ఇక్కడ ఎక్కడైనా చూసారా అమ్మా? ఇక్కడే ఎక్కడో ఉండుంటారు చూడండి అమ్మా. తమ్ముడు ఇక్కడ చూద్దాం ఆగ్రా.
రా బాబు రా కూర్చో. చెయ్యి అడ్డం పెట్టుకుని దగ్గాలి. ఏం బాలేదు. దగ్గు, విపరీతమైన దగ్గు, వాంతులండి. విరోచనాలు అవుతున్నాయా? అవుతున్నాయండి. ఎన్ని రోజుల నుంచి? ఒక 4-5 రోజుల నుంచి అండి. గుండెల్లో కూడా 4 రోజుల నుంచి విపరీతమైన నొప్పి అమ్మ. చెయ్యవు. ఏం తిన్నావేంటి? కాల్చి నిండు చేపలు, మా ఊరు చెరువు నీళ్ళు తాగానండి. నీ పరిస్థితి చూస్తే కలరా సోకినట్టుంది. అక్కడ పడుకో, పరీక్షలు చేద్దాం. తలట్ తిప్పు. రక్త పరీక్షలు కూడా చేద్దాము, అవి వచ్చిన తర్వాత చెప్తాను. నీ పరిస్థితి, నీ ఆరోగ్యం బాగా క్షీణించింది బాబు. మీ ఇంట్లో వాళ్ళకి కబురు పంపించు త్వరగా రమ్మని. కబురు పంపించానమ్మా. వారు ఎప్పుడు చేరుకుంటారో ఏమో, కనీసం పిల్లల్ని చూసే భాగ్యం దొరుకుతుందో లేదో. పాషా షురా, పాషా షురా, పాషా. రెండమ్మా పడుకోండి, ఉదయం లేచి వెతుకుదురు. ఇప్పటికే చాలా రాత్రి అయింది. మీ నాయన ఇక్కడే ఎక్కడో ఉండుంటాడమ్మా. రాబాబు పడుకో. షురా పడుకో తల్లి. షురా అమ్మా, షురా అమ్మా. ఏమైందమ్మా? నాకు కడుపు నొప్పి, వాంతులు అవుతున్నాయి అమ్మా. అయ్యా దేవుడా. షురా నువ్వు తమ్ముడు జాగ్రత్తమ్మా. మళ్ళీ నేను మిమ్మల్ని చూస్తానో లేదో నాకు తెలీదు. ఎవరు విడిచిపెట్ట ఎవడు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టడమ్మా. ఏంటో అమ్మ ఇలా అంటుంది, మా పరిస్థితి ఏమవుతుందో ఏంటో, నాకు చాలా భయంగా ఉంది. చెప్పమ్మా ఏమైంది? డాక్టర్ గారు, మా అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగోలేదండి. ఇందాక నుంచి విపరీతమైన కడుపు నొప్పి అంటుంది, వాంతులు కూడా అయ్యాయి. ఇంకా ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇలానే ఉందమ్మా.
వీళ్ళు నాయన్ని ఎదుక్కుంటూ ఇంత దూరం వచ్చాము. ఆసుపత్రి పెద్ద ఆసుపత్రిలో ఉన్నాడని కబురు పంపించాడు, కానీ ఎంత వెతికినా కనిపించలేదమ్మా. సార్ నువ్వు బయట ఉన్నాను చూసి చెప్తాను. రక్తం కూడా బాగా తగ్గినట్టుందమ్మా, నాలుగు చూపించండి. ఈ కాగితం పట్టుకుని పక్క వార్డులోకి వెళ్ళండి. మీరు కూడా ఆసుపత్రిలో చేరాలి. ఒక్కసారి పిల్లల్ని చూస్తానమ్మా. నీ పరిస్థితి నీకు అర్థమవుతుందా? ఒకవేళ ఇది కలరా అయితే, ఈ వ్యాధి పిల్లలు కానీ సోకిందంటే వాళ్ళ ప్రాణాలకు చాలా ముప్పు. పద నా వెనకాలరా, వార్డుకు తీసుకెళ్తాను. ఏ ఇక్కడేం చేస్తున్నారు? లేదు సార్, మా అమ్మ నాన్న. అమ్మ లేదు నాన్న లేదు, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. ఏమైంది తమ్ముడు? అమ్మ కావాలక్క, నాకెంతో భయంగా ఉందక్క. ఏం కాదు తమ్ముడు, మనం ఉదయాన్న అమ్మను చూస్తాం, నాన్న కూడా ఇక్కడే ఉండు, కళ్ళు మూసుకొని పడుకో. అక్క సార్ వస్తున్నారక్క. సార్ మా అమ్మ నాన్న. వాళ్ళ వాళ్ళు నిన్న రాత్రి అక్క అమ్మ నాన్న లేని జీవితం ఊహించుకుంటేనే చాలా భయంగా ఉందక్క. అవును తమ్ముడు, మన బట్టలు సామాన్లు అన్నీ పోయి ఎలా బ్రతుకుతామో ఏంటో. కానీ ఆఖరిగా అమ్మ అదే చెప్పింది, ఎవరు విడిచిపెట్టినా ప్రభు విడిచిపెట్టాడని. ఇక మనం అనాథలు అయిపోయామక్క. అవును తమ్ముడు, ఇంక దేవుడే మనకు దిక్కు. అక్క నాకు ఎంతో భయంగా ఉందక్క, మనకి ఇంకెవ్వరూ లేరక్క, రాక్క రేలు కింద పడి చచ్చిపోదాం. ఎందుకక్క ఇలా చేసావు? మనం చచ్చిపోతే ఏ బాధ ఉండేది కాదు కదా. నువ్వు రాకపోతే నేనైనా వెళ్ళి చనిపోయాను కదక్క. అక్క ఆకలేస్తుంది అక్క. చచ్చిపోదామన్నావు కదా. అది కాదక్క. ఇంకెప్పుడు విడిచి వెళ్ళనని ప్రమాణం చేయి. ప్రమాణం చేస్తున్నాను అక్క. Thank you.
ఊర్లోకి వెళ్దాం. ఎంత కష్టమైనా అడుక్కోనైనా బ్రతుకుతాం గాని అనాథాశ్రమంలో చేరకూడదు తమ్ముడు. అవునక్క, అలాంటి బ్రతుకొద్దక్క. అక్క ఆకలికి తట్టుకోలేకపోతున్నానక్క. ఏంటో తమ్ముడు, ఎంత అడుక్కున్నా తినడానికి ఎవరు ఏం పెట్టడం లేదు. ఏంటో మనకి కర్మ. ఎవరా మీరు, ఇక్కడేం చేస్తున్నారు? మేము కాంది సీకులం సార్. మా అమ్మ నాన్న కలరాతో చనిపోయారు సార్. మేము అనాథలుగా మిగిలిపోయాము సార్. నా వెంట రండి, ఈ దగ్గరలో ఉన్న అనాథల బ్యారెక్లు మిమ్మల్ని వదిలేస్తాను. రండి రండి. వద్దు సార్, మేము అనాథ ఆశ్రమానికి రాము సార్. మా బాధ అర్థం చేసుకోండి సార్. మేము ఇలాగే అడుక్కొని బ్రతుకుతాం సార్. వద్దు సార్, మేము అడుక్కొని బ్రతుకుతాం సార్. అనాథాశ్రమానికి రాము సార్. మీరు ఇక్కడే ఉంటే బానిసలు పంపిణీ వాళ్ళు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు. రండి రారా రా రా సార్. వద్దు సార్, నేను రాను సార్. వీళ్ళని మీ బ్యారెక్లో ఉంచండి. వీళ్ళు అనాథలంట, అమ్మా నాన్న లేరంట. వీడిని ఇక్కడ ఉంచితే అమ్మాయిని వేరే బ్యారెక్ దగ్గర నేను దిగబెడతాను. వద్దు సార్, వద్దు, నేను ఇక్కడ ఉన్నాను సార్. వద్దు సార్, నన్ను మా తమ్ముడిని విడదీయకండి సార్. మేము అనాథలం సార్. నేను కూడా మా తమ్ముడితో పాటు ఇక్కడే ఉంటాను సార్. రారా రా రా. నేను రాను, నేను రాను అక్క. అయ్యో తమ్ముడు, ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండలేను. ఈ రాత్రికి ఇక్కడ నుండి ఎలాగైనా పారిపోవాలి. Thank you.
ఆగలేస్తుందమ్మా, ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా. అమ్మా తిని 10 రోజులు అయిందమ్మా, ఆకలేస్తుందమ్మా, ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా. చెప్పు సార్. వద్దు సార్, నన్ను ఏం చేయకండి సార్. నేను అనాథాశ్రమం నుంచి పారిపోయి వచ్చాను సార్, నాకెవరూ లేరు సార్. వద్దు సార్, నన్ను ఏం చేయకండి సార్. భయపడకు, నిన్ను ఏమీ అన్ను. బాగా దొరికాడు, నిన్ను నా దారిలో పెంచాలి. అనాథ శిబిరం నుంచి పారిపోయి వచ్చావంటే నువ్వు చాలా ధైర్యవంతుడు రా. లెగురా, పైకి లెగు. నాతో ఉంటే అమ్మా నాన్న లేని లోటు, ఆకలి బాధలు తెలియకుండా నిన్ను బాగా చూసుకుంటాను. నేను ఒక బందిపోటు దొంగని, నువ్వు నాతో ఉంటే నువ్వు దొంగతనం చేసి సంపాదించవచ్చు. ఇదిగో ఈ కత్తి నీ దగ్గరుంచు రా, నాతో పాటు రా, నా శిబిరానికి వెళ్దాం. ఇదిగో ఈ రొట్టె తీసుకో. నీ పేరేం పేరు? పాషాపాల్. ఈ ఊరిలో నేను పెద్ద ముఠా నాయకుణ్ణి. తిను. నీ పేరు పాషాపాల్ అయితే మీ ఇంటి పేరు తికోమేరా, అంతేనా? అవును. సరే సరే, ఈ పేలాలు తిను. రేపటి నుంచి నాతో పాటు దొంగతనం చేద్దు గాని. హత్యలు, దొంగతనాలు అన్నీ నేర్పిస్తాను. బాగా డబ్బులు సంపాదించవచ్చు, ఏ బాధ ఉండదు. అమ్మా నాన్న లేకుండా సంతోషంగా ఉండేలాగా నేను చూసుకుంటాను. నేనున్నాను కదా, నీకేం భయం లేదు, అన్నీ నీకు నేర్పిస్తాను. సరేనా, ఈ రాత్రికి మన బొంకులో పడుకుందాం.
రేపు ఉదయాన్నే ఈ దారిలో వెళ్ళేవారిని బెదిరించి దొంగతనం చేయటం నేను చూపిస్తాను. అన్నీ వచ్చేస్తాయి. సరేనా? తిను తిను. నీ దగ్గర ఉన్నవన్నీ తీసిచ్చేయి. డబ్బు సంచితి బంగారం మొత్తం తీసిచ్చేయి. మా గురించి ఎక్కడన్నా చెప్పావనుకో, తెలుసు కదా ఈ ఊరి నుంచి 70 కిలోమీటర్ల దూరం వరకు మా గురించి తెలుసు కదా. ఎవరికైనా చెప్పావనుకో చంపేస్తాను. ఓ ఎక్కడి నుంచి ఇదిగోండి గురువు గారు. రాత్రికి చక్కగా మాంసం తిని వెలుగుగా తాగి హాయిగా ఆకాశాన్ని చూస్తూ నిద్రపోకుండా ఎందుకని ఏడుస్తున్నావు? నాకు మా అక్క షురా కావాలి. షురాని చూడాలనుంది. ఎక్కడుందో ఏం చేస్తుందో. పరిశుద్ధ యేసు, పాష ఎక్కడున్న వాడిని కాపాడండి. భూమి మీద నాకున్న ఒకే ఒక్క ప్రియమైన బంధం నా తమ్ముడు పాషనే. వాడిని మరలా చూసే రోజు రావాలి. పితృపుత్ర పవిత్ర నామమున ఆమెన్. ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏముంది నీ దగ్గర? తీ ఆ డబ్బులు, తీ నీ సంచులు ఏమన్నాయి తీ.
క్షపించుటయు పగయు ఉన్నది. ఓహో, ఈ రోజుల్లో ఉన్నట్టే ఆ రోజుల్లో కూడా ఉండేవారన్నమాట. అసలు ఈయనెవరు? డబ్బుతో పాటు తినుబండారాలతో పాటు ఈ పుస్తకాన్ని ఎందుకు తీసుకెళ్తున్నట్టు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. నేనెవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నేడలా అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. ఇక్కడేం చేస్తున్నా? రాత్రి ఎందుకు మన బొంగుకు రాలేదు? ఏమైందిరా? ఆహా, నీకేమైనా పిచ్చా జొబ్బా దయ్యం పట్టిందా అలా ప్రవర్తిస్తున్నా? ఏం మాట్లాడుకుంటావు, ఎలా కూర్చున్నా? సరే, నీకు నచ్చినప్పుడే చెప్పు. ఏంటిది, ఈ పుస్తకానికి మౌనంగా ఉండడం ఏం సంబంధం? ఇదేమన్నా చేతబడి పుస్తకమా? తగలబెట్టేమంటావా? మనం చేసిన పాపాలు, హత్యలు, నేరాలు ఇందులో ఉన్నాయి. నిన్న నేను చేసిన హత్య గురించి కూడా ఈ పుస్తకంలో ఉంది. ఇది చదివినప్పటి నుంచి మనిషిని మనిషిలా ఉండలేకపోతున్నాను. నాకే తెలియకుండా నాలో ఏదో అయిపోతుంది. ఇదా ఈ క్రొత్త నిబంధన. ఇది నాకు తెలుసు, దీన్ని బైబిల్ అంటారు. నా చిన్నప్పుడు మా అమ్మ చదివేది, సండే స్కూల్ క్యాంప్స్లో చదివేవాడిని.
ఇది నీకెక్కడది? నేను ఈ నేర వృత్తిలో కొనసాగలేను, నా వల్ల కాదు. పరిశుద్ధ యేసు, ఓ ప్రభువా, నన్ను క్షమించు. నా పాపములను జ్ఞాపకం చేసుకోవద్దయ్యా. నీ రక్తంతో నన్ను కడుగయ్యా. నాకు శక్తినివ్వు. నేను ఎప్పటిలాగా ఉండనయ్యా. అలాంటి హత్యలు, దొంగతనాలు ఇంకా చెయ్యనయ్యా. ప్రభువా, ప్రభువా, మా ఘోర పాపములను క్షమించయ్యా. మనం కొత్త జీవితం ప్రారంభించాలంటే వెళ్ళి అటార్నీ దగ్గర లొంగిపోదాం. ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళాలి. అటార్నీ గారు ఉన్నారా? ఎవరు మీరు? మేము బందిపోటు దొంగలు, మనసు మార్చుకున్నాం, లొంగిపోవటానికి వచ్చాం. అక్కడ నిలబడండి. సార్ లేరు, ఉండండి. కానిస్టేబుల్, ఎవరు అక్కడ? ఎవరు? వారు బందిపోటు దొంగలంట సార్, మనసు మార్చుకున్నారు, లొంగిపోవడానికి వచ్చారు. రమ్మనండి. రండి సార్, రమ్మంటున్నారు. చేతులు కట్టుకుని వరుసలో రండి. ఎవరా మీరు? ఏంటి ఇదంతా? ఎందుకు వచ్చారు? త్వరగా చెప్పండి, బయటికి వెళ్ళాలి. త్వరగా చెప్పండి. మేము ఈ ఊరిలో ఉన్న భయంకరమైన నేరాలు ఘోరాలు చేసిన బందిపోటు దొంగలం. మా నేరాలు మీ ముందు ఒప్పుకొని మా ఆయుధాలు మీకు అప్పచెప్పి మేము లొంగిపోతున్నాం. మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను సార్. ఈ బైబిలే సార్ నన్ను మార్చింది. మీరు బందిపడతాంగలా? వెట్టకారం ఉందా? వేషాలు వేస్తున్నారా? ఏది సార్, మా నేరాలు తగిన శిక్ష వేయండి. స్టేబుల్ లోపటేసి ఆయుధాలు ఎత్తపెట్టండి, కోర్టులో హాజరు పెడదాం. పదండ్రా.
ఏంటండి ఈరోజు స్టేషన్లో సంగతులు? ఈరోజు స్టేషన్లో జరిగింది నమ్మలేకపోతున్నాను. ఏంటుంది, ఇద్దరు పందిపోట్లు స్టేషన్కి వచ్చి లొంగిపోయారు. వాళ్ళు బైబిల్ చదివి మారిపోయారంట. న్యాయ చరిత్రలో ఎప్పుడు ఇటువంటిది జరిగి ఉండదు. అవునా, నిజమా, నమ్మసక్యంగా లేదే. అదే కదా నేను కూడా చెప్తుంది, నమ్మలేకపోతున్నాం. కానీ ఏ శిక్ష వేసినా మేము అనిపిస్తామని అంటున్నారు. మనం కూడా కొత్త నిబంధనలు చదివాం కదా, చదవలేదా? అవునండి, మనం కూడా చదివాం. అందులో బందిపోట్లు మార్చినంత నాకేమీ కనిపించలేదు. ఇస్కరియోతు యూదా గురించి చదివినట్లయితే, రహస్య దొంగగా చలామణి అవుతున్న ఇస్కరియోతు యూదాను ఖండించడానికి కారణం దొరకలేదు. అలాంటప్పుడు న్యాయశాస్త్రంలో ఏ సూత్రం ప్రకారం మరి ఈ బందిపోట్లిద్దరికి శిక్ష విధిస్తారు? నేరస్తునిగా సిలువలో యేసు ప్రభువారితో పాటు వేలాడిన వ్యక్తికే క్షమాపణ దొరికింది కదా, అతని నేర జీవితం కూడా సమాప్తమైంది కదా. ఈ బందిపోట్లు నేరస్తులుగా జన్మించటం విధి నిర్ణయమైతే వారి నేర ప్రవృత్తి సమాప్తము చేయుట విధాత నిర్ణయమేమో కదా. ఏంటండి అంతగా ఆలోచిస్తున్నారు? దైవకుమారుడు నా కోసం సిలువలో పైకెత్తబడి నా కోసం చనిపోయి నన్ను క్షమించి ప్రేమించటం ఆకర్షణీయంగా అనిపించింది. ఇదిగో నేను కూడా ఆ ప్రభువును సొంత రక్షకునుగా అంగీకరిస్తున్నాను. సువార్త శక్తి వాళ్ళే కాదు నన్ను కూడా మార్చింది. ఇక నుండి నా జీవితము యేసుక్రీస్తుకే అంకితం. సైలెన్స్. ముద్దాయిల్ని ప్రవేశపెట్టండి. అషపాల్ సోలోవిజ్ పోలీసు వారు. కేసేంటి? ఈ బందిపోట్లు స్వచ్ఛంగా లొంగిపోయారు, శిక్ష వేయమంటున్నారు. నిన్నొచ్చి లొంగిపోయింది వీళ్ళేనా? ఆ అవునమ్మా. మీరు చాలా నేరాలు హత్యలు చేశారు. మీరు చేసిన నేరాలకు హత్యలకు మీకు మరణశిక్ష విధించాలి. కానీ స్వచ్ఛందంగా లొంగిపోయినందుకు మీకు కేవలం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఈ బైబిలే నన్ను మార్చింది. అన్నా, అక్క, చెల్లి, తమ్ముడు, ఈ బైబిలే నన్ను మార్చింది. నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకును.
నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము. నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను. ఇలా అనేక గ్రామాలలో సువార్త ప్రకటిస్తూ, కూడుకలను జరిగిస్తూ, సంఘాలను స్థాపిస్తూ, విడుదలైన నాటి నుండి అనేక ప్రయాణాలు చేస్తూ దేవుని పనిలో
విరివిగా వాడబడుతూ ఉండగా బాగా అలసిపోయారు అలా వెళ్ళిపోండి బాబు నేను తీసుకొస్తాను బాగా అలసిపోయినట్టున్నారు విశ్రాంతి తీసుకోండి బాబు నేను వెళ్ళి ఆహారం సిద్ధం చేస్తాను అలాగే అమ్మ కూర్చోండి బాబు బోంచి ఎదురు గాని ప్రభు నామమును బట్టి మీరు చూపించిన ప్రేమకు వందనాలమ్మా
ఏదో హడావడిగా ఉండేశాను బాబు, ఎలా ఉన్నా ఏమనుకోవద్దు. ఇంతవరకు ఇంత ఐశ్వర్యవంతమైన భోజనం ఎన్నడూ తినలేదమ్మా. ఇలాంటి ఇంట్లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. నాకు నా సొంత ఇంట్లో అడుగుపెట్టాడు అనిపించిందమ్మా. ఎనిమిది సంవత్సరాలు బ్రందిపోటీగా బ్రతికి ఐదేళ్ళు కారాగార జీవితాన్ని అనుభవించి ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడు దొరికిన కొత్త నిబంధన గ్రంథం చదివి మార్చబడి ప్రభువును రక్షకునిగా అంగీకరించానమ్మా. నా సాక్ష్యం విన్న అటార్నీ, ఖైదీలు, అనేక గ్రామాలలో వందలాది మంది ప్రజలు సువార్త శక్తి ద్వారా శిలువను ఆశ్రయించారు. నేను ఒక అనాథను. అమ్మ, నాన్న, అక్క ఎవరూ లేని అనాథను. అవునా బాబు? అయ్యో, అలా జరిగిందా బాబు? ఆహారం తీసుకున్నారు కదా, విశ్రాంతి తీసుకోండి బాబు, పక్కలు వేస్తాను. ఉదయాన్నే లేచి వెళ్దురు గాని. అలాగేనమ్మా, రండి ప్రార్థన చేసుకుందాము. బాబు లేండిరా, ప్రార్థన చేసుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా గ్రంథం 1:5 చదువుకుందాం. గర్భంలోనే నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ప్రార్థన చేసుకుందాం. అమ్మా, మీరు ప్రార్థన చేయండి. తండ్రి, ఈ దినం నీ సేవకుడు ఈ గృహమునకు రావటానికి కృప చూపించారు. మరి నీ సేవకుడి యొక్క గొప్ప సాక్ష్యం వినటానికి అయ్యా మీరు సహాయం చేశారు. చక్కని ఆతిథ్యం నీ సేవకుడికి మరి పెట్టడానికి నాకు కూడా మీరు సహాయం చేశారు. మరి ప్రభువా, ఈ రాత్రి నీ సేవకుడు ఇక్కడ బస చేసి మరలా తిరిగి నీ పని నిమిత్తము ప్రభువా తండ్రి నాయన ఇదిగో ఈ సువార్త పనిలో ముందుకు వెళ్తూ ఉండగా మీ సహాయం దయచేయండి. ఈ రాత్రి ప్రభువా ఈ గృహమున మీరు ఉండి నీ సన్నిధిని తోడుగా ఉంచండి. యేసే నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. బాబు, ఉదయం లేచాక ఎటు వెళ్తారు? నేను అనాథను అన్నావు కదా, నీ బంధువులెవరూ లేరా? మీ అమ్మ నాన్న ఏమయ్యారు? నాకు ఎవరూ లేరమ్మా. అమ్మ, నాన్న చిన్నప్పుడే చనిపోయారు. సైబీరియా ప్రయాణంలో కలరా వ్యాధితో మా నాన్న ఆసుపత్రి దగ్గర అమ్మను పోగొట్టుకున్నాను. మా అక్క నేను ఇద్దరం అనాథలుగా మిగిలాం. ఆ తరువాత అనాథుల ఆశ్రమంలో మా అక్కకు నేను దూరమైపోయాను. ఇప్పటికీ ఆమె ఎక్కడుందో నాకు తెలియదు. ఆమె చాలా మంచిదమ్మా, మా అక్కను చూడాలనుంది.
నీ పేరేంటి బాబు? చెప్పు, త్వరగా చెప్పు. నీ పేరు పాషాపాల్ కదా? అవును, నా హృదయం చెప్తుంది నా తమ్ముడు పాషాపాల్ నువ్వేనని. నేను నీ అక్క శురాని. పాల్, నిజంగా నా కళ్ళు నిన్నే చూస్తున్నాయా? ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను ఈ విధంగా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అవును, నేనే అక్క. ఈ తమ్ముడు పాషాపాల్ నేనే అక్క. పాల్, నీకోసం నేను ఆడవని రోజు లేదు, ప్రార్థించని రోజు లేదు. ఒక అనాథగా విడిపోయిన నిన్ను దేవుని ముద్దు బిడ్డగా, సిలువ సునాదముగా, ఒక సువార్త శక్తిగా, ఎడారిలో చిగురుగా ఈ విధంగా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. 20 సంవత్సరాల తర్వాత ఇట్టి కార్యం చేసిన దేవునికే మహిమ కలుగునుగాక. పాటిదో నా జీవితం, ఎలాంటిదో అనాగతం, ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా అనాగతం. నన్ను ప్రేమించిన, నాకై మరణించిన, నన్ను విడిపించిన యేసుకే. నన్ను ప్రేమించిన, నాకై మరణించిన, నన్ను విడిపించిన యేసుకే. ప్రభు యేసునికే స్వాగతం, మారిపోయేగా అనాగతం. ప్రభు యేసునికే స్వాగతం, మారిపోయేగా అనాగతం. ఏ పాటిదో నా జీవితం, ఎలాంటిదో అనాగతం.